మంత్రజపానికి జపమాలను వినియోగిస్తారు సాధారణంగా జపమాలలో నూట ఎనిమిది పూసలు లేదా రుద్రాక్షలు ఉంటాయి అందువల్ల మంత్రజపం కనీసం నూట ఎనిమిది సార్లు చేయాలని గ్రహించాలి ఒక ఆవృత్తి అంటే అందులో ఉన్న నూట ఎనిమిది పూర్తిగా పూర్తి అయిన తర్వాత మరలా మొదటి పూస నుండి ప్రారంభించి జపం కొనసాగించవచ్చు ఇలా ఎన్నిసార్లైనా అవకాశాన్ని బట్టి మంత్ర జపం చేయవచ్చు మంత్రాలను అక్షర లక్షలుగా జపించాలని కూడా మన పురాణాలు చెప్తున్నాయి దీనివల్ల ఎలాంటి హాని కలగదు అనునిత్యం పదిహేను ఇరవై వేల సార్ల జపం చేస్తే మనస్సు దైవం మీద నెలకొంటుంది అని శ్రీ శారదాదేవి చెప్పింది అయితే కొన్ని మంత్రాలకు ఇన్నిసార్లు జపించాలి అని విధి ఉంటుంది అలా జపించకపోతే సిద్ధి కలగకపోవచ్చు కానీ ఎక్కువ జపించడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు ఇతరులకు హాని కలిగించే ఉద్దేశంతో మాత్రం జపం చేయరాదు జప సమయంలో కేవలం లెక్క మీదనే మనసు ఉంచితే అది ఇష్టదైవం మీద లగ్నం కాదు కాన లెక్కను పట్టించుకోకుండా జపం కొనసాగించాలని మహనీయులు చెప్తుంటారు అందుకే మంత్ర జపం చేసేవాళ్ళు ఇలాంటి నియమాలను పాటిస్తారు హాయిగా జపం చేసుకుంటారు మీరు కూడా ఇలాగే ప్రయత్నించండి ఎక్కువసార్లు మంత్రాలను జపించినా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి దానివల్ల మీకు చాలా లాభాలు ఉంటాయి ఈ వీడియో కనుక అన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి